దేవుడిచ్చిన ఆజ్ఞల్లో, దేవుడిచ్చిన మహటలలో, ప్రవక్తల ద్వారా తెలియజేసిన అనేకమైన సంగతులలో పేదవారి ఎడల కనికరము చూపమన్న మాటలు కోకొల్లలుగా ఉంటాయి. దేవునికి పేదవారంటే చాలా ఇష్టమండి. వారి ఎడల తన కృపను, వారి ఎడల తన కనికరమును దేవుడు నిత్యము చూపిస్తాడు. బీదలను పైకి లేవనెత్తువాడు, వారిని కనికరించువాడు, వారి ఆకలి తీర్చువాడు. ఇలాంటి సందర్భాలు ఎన్నో మనకు బైబిల్లో కనబడతాయి దేవుని వారిలారా. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ వచనం చూడగలిగితే దేవుని వారిలారా, అక్కడ ఒక మాట ఉంది. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. ఈ పని ఎవరు చేయగలరో తెలుసా? దేవుని మనసున్నవాడు చేయగలడు, ప్రభువు సంబంధి చేయగలడు. దరిద్రుడు బాధపడుతుంటే, ఆకలిగొని ఉంటే, పట్టలు లేక ఉంటే దేవుని సంబంధి ఖచ్చితంగా తనకున్న దాంట్లో కొంత దరిద్రునికి ఇవ్వగలడు. నాకు తెలుసు, నాకు తారసపడే ఎందరో సేవకులు పేదవారు ఉన్నారు. వారు చేసే పనిని బట్టి రెక్కాడు తినగల డొక్కాడని మనుషులే ఎక్కువ శాతం ఉన్నారు. క్రైస్తవులలో పేదవారు ఉన్నారు, క్రైస్తవులలో ధనవంతులు ఉన్నారు. ధనం మీద ఆలోచనతో, ధనము మనకు ఆధారమనే ఆలోచనతో తరతరాలకు ఒక పునాది లేదా తరతరాలకు ఒక సంపదను కూర్చుకోవడం అనేది ప్రభు సంబంధుల్లో కూడా కనబడుతుంది. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు, లోబులు యెహోవాను తిరస్కరించుదురు. లోబులు అనగా లోభత్వం, లోబి అని ఎవరైనా అనొచ్చు. ధనముండి కూడా తమ ధనములో ఇతరులకు పాలివ్వని వారు, తమ ధనమును దాచుకుని వారు, దోచుకుని వారు అని అర్థాలు కూడా వస్తాయి. లోభత్వం గలవారు దేవుని ఆజ్ఞల్లో ఉండరు, దేవుడు చెప్పినట్టుగా నడవరు, యెహోవాను తిరస్కరిస్తారు. ఈ లోభత్వం అనేది ఎవరికి ఉంటుందో తెలుసా? ధనమున్న వారికి ఎక్కువ ఉంటుంది. ఇంకా మనం చూడగలిగితే 119వ అధ్యాయం కీర్తనలు 36వ వచనం చూడగలిగితే, లోభము తట్టు కాక నీ శాసనములు తట్టు నా హృదయము త్రిప్పుము. లోభము తట్టు కాక, లోభము తట్టు కాక దేవా, లోభము తట్టు కాక అంటే లోభత్వం వైపు నా హృదయం వెళ్లకుండా నీ శాసనముల వైపే నా హృదయమును త్రిప్పుము అంటున్నాడంటే, లోభత్వం అనేది దేవుని శాసనములకు వ్యతిరేకం. ఎవరికి ఉంటుంది ఇది? ధనవంతులకే ఉంటుంది. ఇప్పుడు చూద్దాం, కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయం 10వ చూడండి దేవుని వల్లరా, లోబులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని సంఘానికి చెబుతున్నాడంటే, సంఘములో కూడా లోబులు ఉన్నారు. ఇప్పటికీ సంఘములో లోబులు ఉన్నారంటే, ఇప్పటికీ సంఘములో ధనము కలిగి కూడా దేవుని పిల్లలు పేదవారి ఎడల కనీసం జాలి కనికరము చూపించడం లేదంటే, ఖచ్చితంగా వారి మనస్సు దేని మీద ఉంది? ధనము మీద ఉంది. శరీరానుసారమైన మనస్సు, ప్రకృతి సంబంధి. పరలోక రాజ్యంలో వారు ప్రవేశించరా? ప్రవేశించరు. ఏమవుతారు? మరి నరకంలోనే పడతారన్నమాట. సేవకుడు చాలా బాధపడుతున్నా అతని ఎడల కనికరము చూపని సంఘబిడ్డలు కూడా ఉంటారండి. ధనం కలిగిన వారే, అయ్యగారికి ఆపదుంది, అయ్యగారికి పరిస్థితులు బాగాలేదు, మన ఆత్మలను కాస్తున్నాడు ఆయన, మన ఆత్మలను నిత్యము కాస్తున్నాడు. తనకి ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలను పిలవగానే ప్రార్థన చేయడానికి వస్తున్నారు, మన కోసం వాక్యం చెబుతున్నారు, మన ఆత్మల రక్షణ కోసం అహోరాత్రులు ఆలోచిస్తున్నాడు. ఆయన పరిస్థితులు బాగాలేదంటే కనీసం సహాయం చేసే సంఘ బిడ్డలు ఉండరు అని అంటే మీరు నమ్మండి, ఉండరు. అలాగని అందరి గురించి నేను అనలేదు, అలాంటి వారు కూడా ఉన్నారు అని చెబుతున్నాను. ఎంతమంది లేరు విశ్వాసులు, బాగా ఐశ్వర్యవంతులు. ఒక్కసారి ఆలోచించండి దేవుని వారలారా, ఎవరి గురించి చెబుతున్నాడు ఈ మాట? క్రైస్తవుల కోసం కదా. లోబులు పరలోక రాజ్యములో ప్రవేశించరు, అర్హులు కాదు అంటున్నాడు. ఇంకా 5వ అధ్యాయం 3వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. లోభం అనే మాట, లోభత్వం అనే తత్వము క్రైస్తవులలో ఉండకూడనది, పరిశుద్ధులలో ప్రభు సంబంధంలో ఉండకూడనది. కానీ ఈరోజు క్రైస్తవుల్లో కూడా లోబులు ఉన్నారంటే, అంటే ధనము కలిగి కూడా తమ ధనములో ఇతరులకు పాలివ్వని వారు, లేదా ఆపదలు ఉన్న వారికి సహాయం చేయలేని వారు, లోబులు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు దేవుని వాళ్ళరా. దేవుని పిల్లలుగా, ప్రభు సంబంధులుగా మనం ఉన్నామని అనుకుంటే మనకు కలిగిన దానిలో కొంత దరిద్రునికి మనం ఇవ్వవలసిన అవసరం ఉంది. కలిగిన వారు